Hello, hi, welcome to అందరూ ఎలా ఉన్నారండి? హోప్ మీరు అందరూ బాగున్నారు అనుకుంటా ఉండ. అండ్ ఈరోజు అయితే నేను ఒక ప్రోడక్ట్ని అయితే రివ్యూ చేస్తాను. అదైతే ఫ్లిప్కార్ట్ ప్రోడక్ట్ కిడ్స్ కోసం. చాలా బాగుంది, చాలా మంత్స్ నుంచి అయితే మేము యూస్ చేస్తూ ఉన్నాము, చాలా చాలా బాగుంది. సో మీకోసం అది ఎలా ఉంది ఏమైనా అయితే నేను చూపిస్తాను, రండి. ఆ ఒక ప్రోడక్ట్ని అయితే ఎజిత్ రివ్యూ చేస్తాడు మీకు. సో ఎజిత్ ఎలా రివ్యూ చేస్తాడు అని అయితే నేను చూపిస్తాను. అండ్ ఈ వీడియోలో ప్రోడక్ట్ కాకుండా హ్యాండ్ క్రికెట్ ఎలా ఆడాలి అని కూడా చూపిస్తాము. అండ్ ఇప్పుడైతే ఎజిత్ చూపిస్తుంది. అండ్ ఈ ప్రోడక్ట్ అయితే అరౌండ్ 800 రూపీస్ అయింది. చూస్తూ ఉన్నారు కదా, ఎజిత్ చెప్పు ఏమది అని. వికెట్స్. ఓకే, బ్యాట్ బ్యాక్ పెట్టి చూపి. బేల్స్ అక్కడ పెట్టు, వికెట్ మీద పెట్టు బేల్స్ని. ఎట్లుంది ఎజిత్, వికెట్స్ ఎత్తుకొని పోయి ఆడుతూ ఉండవు, బ్యాట్ బాల్ అట్లే పెట్టుకుండావు. ఎట్లుంది వికెట్స్ అంత బాగుందా? హ్యాపీనా ఈ ప్రోడక్ట్లో? మీరు హ్యాపీగా ఉంది ఎజిత్ ఈ ప్రోడక్ట్ని? జోరుగా చెప్పు బాగుంది. ఏమన్నా కొనొచ్చునా దీన్ని? ఆ డబ్బరా అయితే అయితే ఇంతే. ఇంకా అవుట్ సైడ్ మేము తెచ్చిన ఒక బ్యాట్ కంపేర్ చేస్తే, ఈ ప్రోడక్ట్ కంపేర్ చేస్తే ఎంత చేంజెస్ ఉంది. అండ్ హ్యాండ్ క్రికెట్ ఎలా ఆడతారని కూడా చూపిస్తాము. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇదే అండి ఓవరాల్గా ఇలా ఉంటుంది. అండ్ ఎజిత్ ఇప్పుడు నువ్వు చెప్పు, పర్వాలేదా ఇది, బాగుందా? చాలా బాగుందా? బాల్ చూపి. ఏం బాల్ ఎజిత్ ఇది? ఇది వచ్చి రబ్బర్ బాల్. రబ్బర్ బాల్, ఓకే, బాగుందా? బ్యాట్ చూపి. ఏం సెట్? దీని గురించి ఏమన్నా పేరు తెలిసిందా నీకు మొదలు? ఇది వచ్చి వుడ్ బ్యాట్. ఓకే, ఎత్తుకొని పోయి పెట్టు, ఆ బ్యాట్లోనే కొట్టాలా దీన్ని. ఓవరాల్గా హ్యాపీనే ఎజిత్? ఓకే, వికెట్స్ బాగుంది కదా. ఎన్ని మంత్స్ నీకు యూస్ చేస్తూ ఉండవు? ఇది 5 మంత్స్. 5 మంత్స్ నీకు యూస్ చేస్తూ ఉండవు? మోర్ దెన్ 5 మంత్స్. నువ్వు ఆ బ్యాట్ని యూస్ చేయలేదు అంటే చాలా బాగుంది. బాగుందా? ఇప్పుడు యావద్దు యూస్ చేస్తాడో నువ్వు? ఇది బాక్ చూపి. ఓకే, ఎంత అయింది బ్యాట్? అది ఫుల్ సెట్ వచ్చి 800, ఇది బరీ ఒక బ్యాట్ వచ్చి 650 కదా. ఓకే, యావద్దు బాగుంది ఆ సెట్? ఫుల్గా ఆ సెట్ బాగుందా లేదా ఇది ఒక్క బ్యాట్ బాగుందా? ఫుల్ సెట్ బాగుంది, ఇది కొంచెం బాగుంది. ఓకే, ఓవరాల్గా ఏం చెప్తావు నువ్వు? ఆ ఫుల్ సెట్ ఎవరన్నా కొనుక్కోవచ్చునా నీ వయసు వాళ్ళు? కొనుక్కోవచ్చా? ఓకే ఎజిత్, ఇప్పుడు ఇంచే ప్రోడక్ట్ తనే చూపిస్తామి. నీకు హ్యాండ్ క్రికెట్ కూడా తెలుసు కదా, ఎప్పుడు నేర్చుకుంటావు? అది స్కూల్లోనా? స్కూల్ టైంలోనా? నువ్వు ఇప్పుడు అది ఎట్లా ఆడాలని చూపిస్తావా? నువ్వు చెప్పు రూల్స్ అది ఎట్లా ఆడాలని అనక. ఓకే, ఇప్పుడు ఎవరు కూడా ఆడతావు? చింటు కూడా ఆడతావు నువ్వు? ఓకే, కానీ చింటు కూడా ఆడు. ఓకేనా? ఇప్పుడు వచ్చేసింది అన్న, ఇప్పుడు నువ్వు రూల్స్ చెప్పేది మా ఒక హ్యాండ్ క్రికెట్ స్టార్ట్ చేసాక ఎట్లా స్టార్ట్ చేసాక. ఫస్ట్ అందరికి తెలుసు ఆడ్ ఆర్ ఈవెన్ నంబర్స్ అందరికి తెలుసు. ఓకే, సో ఫస్ట్ మనం నంబర్స్ నేర్చుకుంటాం. ఓకే, ఇది 6, ఇది 5, ఇది 4, ఇది 3, ఇది 2 అండ్ ఇది 1. 1 ఇట్లేయచ్చు ఇట్లేయచ్చు ఇట్లేయచ్చు. ఓకే, అనిక ఇప్పుడు ఫస్ట్ యోర్ అన్నారు కదా వేరే మెంబర్స్ కి,
only two members can play. So ittu yorana ga jodari ee pranko chintura ibun nen aruttunda adari okay idochi all so name inati ippu nenu bat or ball chudali okay adi cheppu explain cheyi ippudu nu 3 s which into 2 s ah so 5 is an odd number okay ippu manmu double and add ekavudu okay and 1 and the ippu man middle dot s ekavudu 3 times start chesthe a drawing method okay okure na adi ledante ippudu example ejeth odd even lekapothe kuda normal ga direct ga nu batting ga nu బౌలింగ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది నాకు బ్యాటింగే కావాలి నేను బౌలింగ్ చేస్తాను అనుకో అక్కడ డైరెక్ట్ గా స్టార్ట్ చేయొచ్చు అవు ఎందుకు because 5 is an odd number okay chintu cheppa d1 ani so even dale odd vacha so name that okay ipru nen anko 6 isti ఇప్పుడు చింటూ కూడా సిక్స్ వేసాను నేను అవుతుంది ఇప్పుడు అనుకో నేను ఒక స్కోర్ 10 కొట్టిందా 11 కొడితే అది విన్ ఓకే ఫైన్ అదంతా ఓకే అజ్జుమా ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను నిన్ను ఇప్పుడు నువ్వు అంటా ఉండవు ఆడ్ ఆర్ ఈవెన్ నంబరు ఇదైతేనే మేము బ్యాటింగ్ చూస్ చేసుకునే కవ్వు అని నేను చెప్తా నువ్వు చెప్తా ఉండవు బట్ నేను ఇక్కడ ఏమంటానంటే డైరెక్ట్గా ఇప్పుడు చింటూ చెప్తుంది నేను బ్యాటింగే చేస్తాను మమ్మీ అంటుంది నాకు బౌలింగ్ వద్దు అంటుంది డైరెక్ట్గా అప్పుడు ఆడచ్చు కదా ఆడచ్చు ఓ ఫైన్ ఫైన్ ఈజీగా విన్ అయిపో ఓకే ఫైన్ ఫైన్ ఓకే ఓకే ఓ దానికోసమే ఆడ ఈవన్న అడగాల ఓకే ఇప్పుడు నువ్వు ఎంత వేసివి లేట్ రన్ నువ్వు ఇట్లా థమ్స్ అప్ చేసి నీ 6 అది థమ్స్ అప్ చేసా సో అవుట్ అవ్వు అవ్వు కానీ కానీ లేట్ రన్ ఓకే ఓకే ఫైన్ ఎంత 9 స్కోర్ ఓకే సో ఇద్దరు 6 వేసేసా అది 6 వేసేసా సో నువ్వు అవుట్ ఓకే సేమ్ గా వేసిందానికి అవుట్ ఇప్పుడు వచ్చి 10 కొడితే విన్ ఓకే నువ్వు 6 రన్స్ కొట్టిండవా 9 రన్స్ కొట్టిండవు ఓకే 6 అవుట్ అవుట్ ఇప్పుడు డన్ స్కోర్ 0 డక్ అయిపోయా ఓకే డక్ అవుట్ అయిపోయా సో ఇప్పుడు నేను ఓకే ఫైన్ ఓకే ఉండు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా చేయాలా ఇప్పుడు ఏం క్లియర్గా చెప్పాలా ఇప్పుడు సెకండ్ టైం ఆడుతూ ఉండము ఇప్పుడు మామూలుగా మీరు వేయండి ఇద్దరు ఒక్కొక్క నెంబర్ వేయండి బౌలింగా బ్యాటింగా తెలుసుకునేకి 12 ఇప్పుడు వచ్చి 12 వచ్చేసి ఆర్డర్ ఈవెన్ సో ఎవరు ఈవెన్ నంబర్ని చూస్ చేస్తుంది అది సో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ ఇక్కడ మళ్ళీ ఇప్పుడు స్టార్టింగ్ ఉండు ఇప్పుడు స్టార్ట్ చేస్తాం ఎవరు ఆడ్ ఎవరు ఈవెన్ అబిడ ఉండు ఇప్పుడు అబిడ ఈవెన్ స్టార్ట్ అని చెప్పా నువ్వు ఆడ్ అంటావు ఇప్పుడు వేయండి ఓకే అవుట్ ఇప్పుడు ఉండు అబిడ్ బ్యాటింగ్ నువ్వు బౌలింగ్ సో ఇప్పుడు అబిడ థమ్స్ అప్ వేసా థమ్స్ అప్ వేస్తే 6 సో అబిడ 6 వేసా నువ్వు కూడా 6 వేసి సేమ్గా వేస్తే అబిడ బ్యాటింగ్ చేసే బిడ్డ అవుట్ అయిపోయా ఇప్పుడు నువ్వు బౌలింగ్ సో నువ్వు విన్ అవుతావి గేమ్ని విన్ కాలే సెకండ్ టైం నువ్వు ఇప్పుడు బ్యాటింగ్ చేయాలా ఓకే ఫైన్ ఓకే 1 ఓకే ఫైన్ ఓకే సేమ్ గా వేస్తే అవుట్ అవుతారు సేమ్ గా వేస్తే అవుట్ త్రీ మెంబర్స్ ఆడాలంటే కూడా ఆడేకం ఇప్పుడు ఒకరు డబుల్ సెట్ గా ఉండొచ్చు అది కానీ కొంచెం నస పని కదా కొంచెం నస అంటే డబుల్ సెట్ జాలీ అవ్వు ఎందుకంటే ఇప్పుడు అనుకో
ఓకే ఫైన్ ఫైన్ ఓకే ఇంకొకరు వచ్చి ఆడతారు ఓ ఫైన్ ఓకే సరే ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఇంకా రూల్స్ చెప్తాం ఓకేనా ఎవరిన ఆడేలా నేర్చుకోవాలనే వాళ్ళు నేర్చుకోవచ్చు అయినా ఫస్ట్ చూడొద్దు ఎన్నిసార్లు అడుగుతా ఉంది ఎన్ని స్కోప్గా చూడొద్దు ఇప్పుడు నేను స్లోగా చెప్పాలా ఇప్పుడు ఎవరన్నా దీన్ని చూసి నేర్చుకోవాలంటే వాళ్ళు నేర్చుకునే కోసము ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఆర్డర్ ఈవెన్ అడుక్కోవాలి ఒకరికొకరు ఇప్పుడు ఒక్కిత వేయాల ఇప్పుడు సిక్స్ అబాప్ వేసి టూ నువ్వు వేస్తే ఇప్పుడు దాంట్లో ఆడ్ ఎవరు ఈవెన్ ఎవరు అని తెలిసిపోతుంది సో బౌలింగ్ బ్యాటింగ్ తెలిసిపోతుంది సో బ్యాటింగ్ చేసే వాళ్ళు వేసే నంబర్ని నువ్వు సేమ్గా వేస్తే నువ్వు అవుట్ అవుతావు అవునా సో సేమ్ నంబర్ పడకూడదు ఇప్పుడు ఫస్ట్ టైం మళ్ళీ ఇంకొకిత రూల్స్ చెప్పు హ్యాండ్లో చూపి యావది సిక్స్ యావది ఫైవ్ యావది ఫోర్ యావది టూ అది చెప్పు ఇది సిక్స్ ఇది ఫైవ్ ఇది ఫోర్ ఇది త్రీ ఇది టూ ఇది వన్ వన్ ఇట్లేయచ్చు 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 ఓకే ఫైన్ ఓకే ఫైన్ ఇంతే గేమ్ అయినా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అట్లే నెక్స్ట్ సబ్స్క్రైబ్ పక్కన ఉండే బెల్ ఐకాన్ని రియల్గా అమ్మకేయండి బై బాయ్ చూసి కదా ఏజే తన చింటు ఎలా ఆడ్రి అండ్ క్రికెట్ అని సో ఇదే అండి ఓవరాల్గా అండ్ చాలా ఈజీ కూడా అంటే కూడా ఎప్పుడైనా ఆడచ్చు వాళ్ళు కిడ్స్ ఎవరైనా సో హోప్ మీ అందరికీ వీడియో ఇష్టమైంది అనుకుంటే ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇంకా ఏమన్నా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నేను ఇంకా మోర్ ప్రోడక్ట్స్ ఫ్లిప్కార్ట్దే మ్యాక్సిమమ్ మోర్ ప్రోడక్ట్స్ని అయితే నేను రివ్యూ చేస్తాను సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్.